కేసీఆర్ నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎంపీలకి బీఫామ్ ఇస్తున్నటువంటి సమయంలో కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం కాబోతుంది, 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది, ఇప్పుడు వీళ్ళు 64 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేని బతకనిస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే వాస్తవంగా కేసీఆర్ చెప్పింది నిజమే. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరచడం, నయానా భయానా ఇదంతా జరుగుతుంది. మనం కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో ప్రయత్నం చేస్తాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇది దేశమంతా, మహారాష్ట్ర దేశమంతా జరుగుతున్నటువంటి పని, ఒక్కచోట జరుగుతున్న పని కాదు. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు తాజాగా హిమాచల్ ప్రదేశ్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సో ఎక్కడైనా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ తన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఎవరూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళని గవర్నర్ల ద్వారా నానా ఇబ్బందులు పెట్టడం, అది మనం కేరళలో చూసాం, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈ మహారాష్ట్ర, ఇలా చాలా రాష్ట్రాల్లో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రుల్ని పనిచేయకుండా చేయడం అనేది. అలాగే ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీ ఉండడమే కాదు, అసలు మామూలు మెజారిటీ కాదు, అలాంటి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అందువల్ల కేసీఆర్ చేసిన విమర్శలు ఆ పార్ట్ కరెక్ట్. అంటే 104 సీట్లు ఉన్నటువంటి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించారని ఆయన బహుశా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతాన్ని ఉదహరిస్తున్నట్లుగా ఉన్నారు. సో అది వాస్తవంగా ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా బీఆర్ఎస్ను డీస్టేబిలైజ్ చేయాలన్నది అప్పటి లక్ష్యం. అంటే బీఆర్ఎస్ నుంచి నాయకుల్ని బీజేపీ వైపు లాగితే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది, బీఆర్ఎస్ దెబ్బతింటుంది అన్న నరేటివ్ బిల్డ్ చేస్తానని జరిగిన ప్రయత్నం. అందువల్ల అది ఎన్నికలకు ముందు కొద్ది జరిగినటువంటి ప్రయత్నం. సో అందువల్ల ఆ ప్రయత్నం ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా కూడా టీఆర్ఎస్ని దెబ్బతీయడం. బట్ కేసీఆర్ చేసిన విమర్శ నిజం, దేశమంతటా ప్రతిపక్ష ప్రభుత్వాలని అస్థిరపరచడంలో బీజేపీ రాజకీయ వ్యూహం మనం నిరంతరం చూస్తున్న అంశమే. అయితే ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నాడు అని బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మా ప్రమేయం లేకుండానే ఆ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రమేయం ఆ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నల్గొండ బాంబులు, ఖమ్మం బాంబులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. మొదటిసారిగా కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తనతో టచ్లో ఉన్నారు అని. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తాడు అని. సో ఫండమెంటల్గా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు, ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చేరుతారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే. చట్టాన్ని అధిగమించడానికి ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు 26 ఎమ్మెల్యేలు చేరుతారని వార్తలు కూడా వస్తున్నాయి. సో మరికొంతమంది మాజీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వరుస పెట్టుకొని బీజేపీలో చేరుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్లో హేమాయమీలైనా కేశవరావు, కడియం శ్రీయర్ లాంటి నాయకులు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, మీకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు పోతున్నారు. సో బీఆర్ఎస్ నుంచి ఇంత భారీ ఎత్తున ఎక్సోడస్, ఇతర పార్టీలకు వలసలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం చూస్తే కేసీఆర్ చెప్పచ్చు బీఆర్ఎస్కు 8 సీట్లు వస్తాయి, ఇంకా 5-6 సీట్లలో మనం గట్టిగా ఉన్నాం అని చెప్పినా రియాలిటీ ఏంటంటే బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు గణనీయంగా పడిపోతుంది, నా అంచనా 10% పడిపోతుంది. అంటే ఆ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే అంతకుముందు 2018తో పోలిస్తే 10% ఓటింగ్ కోల్పోయింది, మళ్ళీ ఈసారి కూడా 10% ఓటింగ్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే కేసీఆర్ దాన్ని అరికట్టేందుకు రంగంలో దిగుతున్నాడు, ఉద్యమకాల కేసీఆర్ని చూస్తారంటున్నాడు, పొలం బాట పడుతున్నాడు. సో ప్రజల్లో నిరంతరం ఉండేలా ప్రయత్నిస్తున్నాడు, అది పార్టీకి నిలబెడుతుంది, కొంత ఉపయోగపడుతుంది. అయితే ఎంత మేరకు ఈ ఓట్ డిక్లైన్ ఆపుతుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడే, కానీ బట్ ఆ ప్రయత్నం అయితే ఇంత ప్రాపర్ డైరెక్షన్లోనే ప్రయత్నం, పార్టీని కాపాడుకోవడానికి, పార్టీ ఓటుని నిలబెట్టుకోవడానికి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుంది, ఇప్పుడైతే 9 సీట్లు గెలుచుకునే వాతావరణం అయితే ఎట్టి పరిస్థితులు లేదు అంతవరకు ఖచ్చితంగా చెప్పచ్చు. అందువల్ల ఓట్లు సీట్లు తగ్గుతాయి, తగ్గినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే ఈ ప్రక్రియ ఇంకా ఫాస్ట్ అవుతుంది, సులువు అవుతుంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ప్రాసెస్ కొంత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంటుంది, బీజేపీ వారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఏది జరిగినా బీఆర్ఎస్కి ఎంత నష్టం తప్పదు. అది కాంగ్రెస్ 10 మెజార్టీ సీట్లు తెచ్చుకొని బలపడ్డా, బీజేపీ మెజార్టీ తీసుకు బలపడ్డా, ఆఖరికి నష్టపోయేదైతే బీఆర్ఎస్ఏ. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో మేము మా ఎమ్మెల్యేలు పోవడం కాదు, మాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు అని కేసీఆర్ కొత్త థీరీ పెట్టాడు. ఒక రకంగా ఇది ఒక మైండ్ గేమ్, పవర్ఫుల్ మైండ్ గేమ్. అంటే తన వాళ్లను నిలబెట్టుకోవడానికి, తన వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ప్రత్యర్థుల్ని కొంత హెచ్చరించడానికి ఒక వారిన రాజకీయ ఆయుధమే. కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్తో టచ్లోకి పోయారనే వార్త ఎన్నడూ లేని ఇవాళ ఎందుకు వచ్చింది. అయితే ఏది జరగదా, బీఆర్ఎస్ నుంచి ఒక 30 మంది ఎమ్మెల్యేలు పోతే, కాంగ్రెస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఇడిపోతే ప్రభుత్వం మారిపోతుంది. భారత రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది కనుక ప్రజలు, రాజకీయ నాయకులు ఎటైనా పోవచ్చు, రాజకీయాలు ఏ పరిణామాలు సంభవించవచ్చు కనుక ఇలాంటి థీరీస్ ముందు పెట్టినప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ముక్కొట్టిపారలేము, జరగదు, అసాధ్యము అని ఎవరని చెప్పగలుగుతాం. జ్యోతిరాదిత్య సింధియా ఉదంతం చూసాం, సచిన్ పైలట్ తిరుగుబాటు చూసాం. అందువల్ల రాజకీయాలు ఈ రకమైన ధోరణి మన కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇవ్వడము చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే ఆ వాతావరణం అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నిలబెట్టుకోవడే కాదు, రేపు ఎన్నికల్లో కూడా గెలవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ, ప్రజల నుంచి దూరం అవుతున్న కొద్దీ పక్క పార్టీ ఎమ్మెల్యే రావడం కష్టం. ఎందుకంటే అల్టిమేట్గా ఒక ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు, తక్షణం ఇప్పుడు ఏదో అధికారం ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా తన అధికారం నిలబెట్టుకోగలగాలి కదా. అందువల్ల తన రాజకీయ అవకాశాలు దెబ్బతగులుతున్నప్పుడు ఏ నాయకుడు రాడు. అందువల్ల కాంగ్రెస్లో అధికారం ఉంది, కొత్తగా బీఆర్ఎస్లో పోయి అధికారం వచ్చేది ఉండదు కదా. ఏమైనా మంత్రి పదవులు కొద్దిగా ఎవరికైనా మారచ్చు. అందువల్ల ఇట్స్ ఇప్పటికైతే ఆ వాతావరణం కనబడలేదు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కనుక కేసీఆర్ దీన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నాడు.